జగన్కి సంబంధించినటువంటి కేసుల విచారణ రోజు వాయిదా పడతా వస్తుంది మొదటి రోజు రెండవ రోజు కూడా వాయిదా పడడానికి కారణమేమో జడ్జి గారు సెలవు మీద మొన్న వైసీపీ శ్రేణులు ప్రొజెక్ట్ చేసిందైతే జగన్కి సంబంధించినటువంటి కేసులు ఆయన అటెండ్ కాకుండా విచారణకి అనుమతించింది అనేటువంటి అదే సందర్భంలో ఇటు అలాంటి అనుమతి ఏమి ఇవ్వలేదు అన్నటువంటిది మిగతా పక్షాలు చెప్తుంది ఏది వాస్తవం అంటే రోజువారీ విచారణ కనుక ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిందే అది వర్చువల్ దాంట్లో కాకుండా డైరెక్ట్ అంటే మాత్రం దాదాపుగా ఇక జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లోనే కూర్చోవాల్సి ఉంటుంది ఎందుకంటే కే కోర్టులో కేసులు అక్కడ నడుస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి దీంట్లో కాబట్టి సిబిఐ కోర్టులో కాబట్టి అక్కడే ఉండాల్సి వస్తుంది అప్పుడు మరొకసారి అక్కడ నుంచినే పాలన అనేటువంటిది జరిగేటువంటి అవకాశం ఉంటుంది అలా కాకపోతే గనక ఇక్కడ నుండి పరిణామాలు అనేటువంటిది అప్పుడు వర్చువల్ అయితే గనక తన ఆఫీస్లోనే కూర్చుని అటెండ్ అవుతారు ఆ గంట రెండు గంటల పాటు జడ్జి ఎదురుగుండా ఉంటారు ఆ తర్వాత మళ్ళీ తన కార్యకలాపాలు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది రైటారాంగ్ పబ్లిక్ ఎట్లాంటిది అంటారా అంటే ఆయన కేసులు ఉన్నాయని తెలిసిన తర్వాత ఫస్ట్ ట్రిప్పు ఓటమి అయ్యారు రెండోసారి గెలిచారు కాబట్టి ఇక అవన్నీ చర్చ నడుపుకునేది నడుస్తూనే ఉంటుంది బట్ ఆయన కోర్టు ద్వారా కోర్టుకు అటెండ్ అవ్వాలా లేదా అన్నటువంటిది రేపు సిబిఐ విచారణ ప్రారంభించాక న్యాయమూర్తి అనంతరం విచారణ ప్రారంభించాక తేలుతుంది ఏం జరుగుద్దో చూద్దాం